అందరికి నమస్కారం. నా పేరు మురళి. మనం ఈరోజు తెలుగు వ్యాకరణంలో చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే ఛందస్సు. ఛందస్సులో మనకు లఘువులు, గురువులు, గణాలు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు అని కొన్ని రకాలుగా ఉంటాయి. అయితే ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జాతుల్లో మనకు కందం, ద్విపద ఈ రెండు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ఉన్నటువంటి వృత్త పద్యాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతాం. అందులో ఛందస్సుల్లో జాతికి చెందినటువంటి పద్యాలలో ఈరోజు మనం చెప్పుకోవటువంటి పద్యం తరువోజ. తరువోజ ఒక జాతి పద్యమే. తరువోజ ఒక జాతి పద్యం కావాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీతో ఉదాహరణ పద్యం వచ్చినట్లు అయితేనే ఇది జాతికి సంబంధించినటువంటి పద్యం అవుతుంది, లేకుంటే కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తరువజాకి సంబంధించినటువంటి లక్షణం ఒకసారి మనం చూద్దాం. ఇది జాతికి చెందిన పద్యం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు కూడా మూడు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం. మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం అనేది వస్తుంది. మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం. అయితే ప్రతి పాదం నందు కూడా ఒకటి, మూడు, ఐదు, ఏడు గణాల మొదటి అక్షరాలకు ఎటు చెల్లుతుంది, అదేవిధంగా ప్రాస నియమం ఉంటుంది అనేది మనకి ఇక్కడ లక్షణం. ఇది జాతికి చెందిన పద్యం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వస్తుంది. ప్రతి పాదం నందు ఒకటి, మూడు, ఐదు, ఏడు గణాల మొదటి అక్షరాలకు ఎటుమైతే చెల్లుతుంది, ప్రాస నియమం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఇక్కడ పైన కనబరిచినటువంటి ఉదాహరణ పద్యాన్ని మనం ఇక్కడ చూద్దాం. దూనాతా నీ గుణంబులు హంసచేత బులుపుగా విని మనంబున నిలిపియున్నా. దూనాతా నీ గుణంబులు హంసచేత బులుపుగా విని మనంబున నిలిపియున్నా అనేది ఇది ఒక ఉదాహరణ పద్యం. దీంట్లో మనకేం రావాలి, ఇంద్రగణాలు, సూర్యగణాలు అనేటివి రావాలి. ఇంద్రగణాలు మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఆరు ఉన్నాయి. సూర్యగణాలు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడ ఈ ఉదాహరణ పద్యం ఇప్పుడు రావాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ లఘువులు, గురువులు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. లఘువులు, గురువులు ఒకసారి ఈ ఉదాహరణ పద్యాన్ని గుర్తిద్దాం. భూనాథ అనేప్పుడు భూకు దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గురువుగా గుర్తిస్తున్నాం. నా అన్నప్పుడు నాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గురువుగా గుర్తిస్తున్నాం. తా అన్నప్పుడు ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి లఘువు గుర్తించాం. నీ అన్నప్పుడు నీకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అదేవిధంగా గు అన్నప్పుడు దీర్ఘాలు లేవు కాబట్టి లఘువు. ఇక్కడ నమ్ అన్నప్పుడు బిందువుతో కూడుకున్నటువంటి అక్షం ఉంది కాబట్టి గురువు. భూ అన్నప్పుడు లఘువు. లూ అన్నప్పుడు లఘువు. హంస అన్నప్పుడు హా పక్కన సొందుంది కాబట్టి బిందువుతో కూడుకున్న అక్షం కాబట్టి గురువు. సా అన్నప్పుడు ఎటువంటి దీర్ఘాలు వద్దు లేవు కాబట్టి లఘువు. చే అన్నప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గురువు. అదే తా అన్నప్పుడు ఎటువంటి దీర్ఘాలు లేవట్లు లఘువు అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ గుర్తించాం. ఆ తర్వాత కింద చూస్తే బో లఘువు, లు లఘువు, ఎటువంటి వత్తులు దీర్ఘాలు లేవు కాబట్టి పా లఘువు. కానీ గాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ ఇది గురువు అవుతుంది. విని అన్నప్పుడు రెండు లఘువులు, అది ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి మా అన్నప్పుడు లఘువు. నమ్ బిందువుతో కూడుకున్నటువంటి అక్షం కాబట్టి గురువు. అదేవిధంగా భూ అన్నప్పుడు లఘువు, నా అన్నప్పుడు లఘువు, నీ అన్నప్పుడు దాని పక్కన ఉన్నటువంటి అక్షరం సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురువు కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. మళ్ళీ యు, యు తర్వాత ఉన్నటువంటి అక్షరం సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే లఘువులు, గురువులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ సూర్యగణాలు, ఇంద్రగణాలను ఆధారంగా చేసుకుని వస్తుంది కాబట్టి సూర్యగణాలు ఏంటివి, ఇంద్రగణాలు ఏంటివి అనేది మనం ఒకసారి చూద్దాం. సూర్యగణాలు, ఇంద్రగణాలు, ఇంద్రగణాలు చూద్దాం. ఇంద్రగణాలు ఎన్ని ఉన్నాయి, ఆరు ఉన్నాయి. ఏంటేంటివి, నల, నగ, సల, బా, ర, త, బగణం, రగణం, తగణం. నల అన్నప్పుడు నాలుగు లఘువులు వస్తాయి. నగ అన్నప్పుడు మూడు లఘువులు ఒక గురువు వస్తుంది. సల అన్నప్పుడు రెండు లఘువులు గురువు లఘువు వస్తుంది. ఆది గురువు బగణం, మధ్య లఘు రగణం, అంత్య లఘు తగణం. ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా సూర్యగణాలు ఎన్ని చూద్దాం. సూర్యగణాలు, సూర్యగణాలు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఈ రెండు సూర్యగణాలు ఏంటేంటివి, నగణం, అదేవిధంగా హగణం, హగణం. ఈ విధంగా ఇంద్రగణాలు ఆరు, సూర్యగణాలు రెండు వస్తాయి. ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా రాయొచ్చు. ఇంద్రగణాలు ఆరు ఏముండాయి, నల, నగ, సల, బగణం, రగణం, తగణం. సూర్యగణాలు రెండింటిలో నగణం, హగణం. మనం ఇక్కడ ఏం రావాలి, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం అన్నారు. మూడు ఇంద్రగణాలు అన్నప్పుడు వీటిల్లో ఏవైనా రావచ్చు,
ఎన్నిసార్లు అయినా ఒకటే రిపీట్ అవ్వచ్చు, మనకు సంబంధం లేదు. అదేవిధంగా సూర్యుడు ఉంటే ఆ రెండింటి ఏదైనా రావచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ చెక్ చేద్దాం. మూడు ఇంద్రగణాలు వరుసగా రావాలి, వీటిల్లో ఏదైనా రావచ్చు, వచ్చింది ఎన్నిసార్లు అయినా రావచ్చు. అలా చెక్ చేసేటప్పుడు ఫస్ట్ మూడు అక్షర గణాలు తీసుకుంటాం, అలా రానప్పుడు నాలుగు అక్షర గణం అనేది చూస్తాం. గురువు గురువు లఘువు, మూడు అక్షరం వస్తుందే, వస్తుందే రాదు దాదా, వస్తుంది సగనం. గురువు గురువు లఘువు అంత్య లఘువు సగనం. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే సగనం, ఒక ఇంద్రగణం అని రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ గురువు లఘువు గురువు, ఇక్కడ నాలుగు లక్షలు తీసుకునేదానికి ఛాన్స్ లేదు. మధ్య లఘువు ఏమవుతుంది, ఇక్కడ రగణం అవుతుంది కాబట్టి రగణం రాశాం. అదేవిధంగా లఘువు లఘువు గురువు అంత్య గురువు సగనం అవుతుంది, కానీ ఇక్కడ ఉండే వాటిల్లో ఏది కూడా కాదు. ఇక్కడ చూడండి కాదని చెక్ చేయండి, ఎక్కడ కానీ కాదు. కాబట్టి ఇంకోటి యాడ్ చేసి తీసుకోవడం వల్ల రెండు లఘువులు గురువు లఘువు, రెండు లఘువులు గురువు లఘువు, సలా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం, సలా రాస్తాం. అప్పుడు ఏం రావాలి మనకు, వెంటనే మూడు ఇంద్రగణాలు అయిపోయాయి, సగనం రగణం సల అనేది. తర్వాత ఒక సూర్యగణం రావాలి అన్నాం. సూర్యగణం గురువు లఘువు సగనం వచ్చింది కాబట్టి సగనం అనేది మనం అక్కడ రాశాం. ఓకేనా, ఫస్ట్ లైన్ లో మనం చూసామంటే మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం అనేది వచ్చేసింది. ఆ తర్వాత రెండో దాంట్లో మనం చెక్ చేసామంటే మూడు అక్షరాలు తీసుకుంటే నగనం అనేది మనకి ఇక్కడ లేదు, అది సూర్యగణానికి సంబంధించింది. కాబట్టి మనకి ఇంద్రగణాలు రావాలి మూడు, కాబట్టి మూడు రాలేదు కాబట్టి నాలుగు తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, నగ అనే ఒక ఇంద్రగణం వస్తుంది. తర్వాత లఘువు లఘువు లఘువు, ఇది రాదు కాబట్టి మనం ఏం చేస్తాం, నాలుగిటి కలిపి తీసుకున్నప్పుడు మళ్ళీ నగ అనే ఇంద్రగణం అనేది వస్తుంది. ఆ తర్వాత లఘువు లఘువు గురువు తీసుకుంటే స అనేది వస్తుంది, కానీ ఇక్కడ సలా ఉంది కాబట్టి ఇంకోటి యాడ్ చేసి సలా అని రాశాం. అదేవిధంగా మిగిలింది సగనం, దాని ఇంకో పేరే గల అని మనం చెప్పుకుంటాం. ఈ విధంగా మన జాతి పద్యాలు కానీ ఉపజాతి పద్యాలు కానీ గుర్తించాలి అంటే మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటి అంటే ఇంద్రగణాలు ఎన్ని సూర్యగణాలు ఎన్ని అవి ఏవి అనేది తెలిసి ఇది గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. గుర్తించేటప్పుడు ఫస్ట్ మూడు అక్షరగణాలు చెక్ చేస్తాం, రానప్పుడు నాలుగు అక్షరగణాలు చెక్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అయితే మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది కాబట్టి ఇది తర్వోజ పద్యం అని మనం చెప్తున్నాం. అయితే నాలుగు పాదాలు ఉంటాయి జాతికి చెందిన పద్యం, ఒకటి మూడు ఐదు ఏడు, ఒకటి మూడు ఐదు ఏడు గణాల మొదటి అక్షరాలకి ఎన్ని చెల్లుతుంది మనం చెప్తున్నాం. గణాల మొదటి అక్షరం ఇక్కడ ఒకటి, ఒకటవ గణం, మూడవ గణం, ఐదవ గణం, ఏడవ గణం, గణాలు రాసుకున్నాం. ఒకటవ గణం, మూడవ గణం, ఐదవ గణం, ఏడవ గణం. ఈ గణాల మొదటి అక్షరాలు ఏమున్నాయి, ఒకటవ గణం మొదటి అక్షరం భూ, మూడవ గణం మొదటి అక్షరం భూ, అదేవిధంగా ఐదవ అక్షరం మొదటి ఐదవ గణం మొదటి అక్షరం భూ, అదేవిధంగా ఏడవ గణం మొదలక్షరం బో తీసుకున్నాం. దీంట్లో దీనిలో ఏం ఉత్తరింపబడుతుంది, ఊ అనే అచ్చు ఉత్తరింపబడుతుంది, ఊ అనే అచ్చు. అదేవిధంగా ఇక్కడ అన్నప్పుడు ఊ అనే అచ్చు వస్తూ ఉంది, ఊ అనే అచ్చు ఇక్కడ వస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ బో అన్నప్పుడు ఓ అనే, ఓ అనే అచ్చు వస్తూ ఉంది, ఓ అనే అచ్చు. అదేవిధంగా ఇక్కడ బూ అన్నప్పుడు ఊ అనే అచ్చు వస్తూ ఉంది. ఇక్కడ మనం చూసామంటే ఒకటవ గణం ఒకటో అక్షరం, మూడవ గణం ఒకటో అక్షరం, ఐదవ గణం ఒకటో అక్షరం, ఏడవ గణం ఒకటో అక్షరం, ఏమొస్తుంది అచ్చుల మధ్య కలయిక యతి మైత్రి జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, తర్వోజ పద్యము అంటాం. ఇక్కడ ఒకటవ గణం ఓకు, మూడవ గణం ఓకు, అదేవిధంగా ఐదవ గణం ఓపు, ఏడవ గణం ఓపు, యతీమైత్రి చెల్లింది కాబట్టి ఇది తర్వోజ పద్యం. ఇందులో ప్రాసన ఏమి ఉంటుంది, ప్రాసన ఆల్రెడీ మనం ప్రతి దాంట్లో కూడా చెప్తూనే ఉన్నాం. పద్య పాదం అనేది రెండో అక్షరాన్ని మనం ప్రాస అంటాం. ప్రాస హల్లైతే మిగిలిన మూడు పాదాలు కూడా హల్లే కలిగి ఉంటుంది. ఒకవేళ ద్విత్వాక్షరం అయితే ద్విత్వాక్షరం, సంయుక్త అక్షరం అయితే సంయుక్త అక్షరం కలిగి ఉంటుంది. ఈ విధంగా మనం తర్వోజ జాతి పద్యమని నిర్ధారిస్తాము. ఇది చందస్సు సంబంధించినటువంటి జాతి పద్యం. ధన్యవాదాలు.